కొన్ని జంటలు చాలా వేగంగా పిల్లల్ని కండం, కొంతమందికి ఎంత ప్రయత్నించినా ఆలస్యం కావడం చూస్తుంటాం. దీనికి కారణాలు అన్వేషించడం ఏమంత సులభం కాదు. అయితే పరిశోధనలు తేల్చిన విషయం ఏంటంటే, శారీరక కారణాల కంటే మానసిక కారణాల వల్లనే చాలా సందర్భాల్లో గర్భధారణ ఆలస్యం అవుతుందని, ఇదే కారణంతో మరికొందరిలో గర్భస్రావాలు కూడా జరగడం గుర్తించారు. ఈ సమస్య, దాని పరిష్కారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకు ముందు కంటే ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళలో మానసిక ఒత్తిడి బాగా ఎక్కువైంది. ఒత్తిడికి సంకేతంగా చెప్పే లాలాజలంలో ఆల్ఫా అమిలేజ్ స్థాయి ఎక్కువగా ఉన్న ఆడవాళ్ళలో గర్భధారణకు 26% ఎక్కువ సమయం పడుతున్నట్లు ఇటీవల అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఒత్తిడిలో ఉన్న మహిళలు చాలా తక్కువగా సెక్స్లో పాల్గొనడం, సిగరెట్లు కాల్చడం, తరచూ మద్యం సేవించడం, కాఫీ ఎక్కువగా తాగడం లాంటివి గమనించినట్టు సంతాన సాఫల్య కేంద్రాల వారు తరచూ చెబుతుంటారు. అండాల విడుదలకు మెదడుకు సంబంధం లేదనడం పూర్తిగా తప్పని వైద్య నిపుణులు తేల్చారు. ఉద్యోగాల్లో తలమునకలై ఒత్తిడి ఎదుర్కోవడం బాగా పెరుగుతున్న నేపథ్యంలో మరో దశాబ్ద కాలంలోనే ఇలాంటి మహిళల గర్భధారణ మరిన్ని సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కార్టిసోల్ లాంటి ఒత్తిడి సంబంధమైన హార్మోన్లు మెదడుకు అండాలకు మధ్య సంకేతాలకు అవరోధం కలిగిస్తాయని, దానివల్ల అండాల విడుదల ఆగిపోతుందని వైద్య నిపుణులు నిర్ధారించారు. ఈ మధ్య కాలంలో ఈ మోడర్న్ సొసైటీలో ఎట్లా ఉందంటే, విమెన్ అందరూ చాలా కెరియర్ ఓరియంటెడ్ అయిపోయినారు. సో వాళ్ళేంటి, వాళ్ళు కేవలం ఇంట్లోనే కాదు బయట కూడా వాళ్ళు జయించాల్సిన అవసరం ఉంటుంది. అంటే కాంపీట్ అవ్వాల్సి వస్తుంది, బాగా పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. అండ్ వీటన్నిటి వల్ల కూడా వాళ్ళు చాలా మానసిక ఒత్తిడి అనేది గురవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా కొత్తగా పెళ్ళైన స్త్రీలలో కూడా మనం చూస్తుంటే కొత్త ఇంటికి వెళ్తారు, పుట్టింటి నుంచి సరిగ్గా కొత్త అట్మాస్ఫియర్కి వెళ్తారు. అక్కడ ఇన్లాస్ తోటి, సిస్టర్ ఇన్లాస్, బ్రదర్ ఇన్లాస్ అందరితోని కూడా కొత్త మనుషులతోటి వాళ్ళు సడన్గా ఇమిడుకోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి అది కూడా చాలా మానసిక ఒత్తిడి అనేది అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ప్రాబ్లం అనేది పిల్లలు అవుతుంటుంది. ఫస్ట్ దే ఆర్ వెరీ మెంటలీ డిస్టర్బ్డ్ అనుకోండి. సో సెక్షువల్ ఇంటర్కోర్స్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోతుంది, వాళ్ళ లిబిడో తగ్గిపోతుంది. అండ్ అదే కాకుండా వాళ్ళు ఈ స్ట్రెస్ వల్ల చాలా హార్మోనల్ చేంజెస్ వచ్చి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అని లాగా ఫామ్ అవుతుంది. అంటే యానోవిలేషన్ రావడం, స్ట్రెస్ వల్ల మేల్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం, తద్వారా మంచి క్వాలిటీ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఒక మంచి ప్రెగ్నెన్సీ రావడానికి కాకుండా వాళ్ళకి ప్రెగ్నెన్సీ దాల్చడం అనేది కష్టమైపోతూ ఉంటుంది. సో ఈ కెరియర్ వల్ల ప్లస్ కొత్త అట్మాస్ఫియర్ వల్ల హస్బెండ్తో ఇంకా రిలేషన్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల ఇవన్నిటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ దాల్చడం అనేది కొంతమందిలో లేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందరూ ఏదో ఒక సమయంలో ఒత్తిడికి లోను కావడం సహజం. పని ఒత్తిడి లేదా కీలక నిర్ణయం తీసుకోవడంలో తర్జన భర్జన లాంటివి పిల్లల్ని కనడానికి అడ్డంకి కావు. కానీ ఆ ఆలోచనలు ఒత్తిడిగా మారి దీర్ఘకాలం కొనసాగుతున్నప్పుడే అసలు సమస్య వస్తుంది. సాధారణంగా ఫెలోపియన్ ట్యూబ్ మూసుకుపోవడం లాంటి సమస్యల కారణంగా చాలా మంది నిస్సంతులు అవుతారు. కానీ ఒత్తిడి కారణంగా గర్భధారణ జరగని వాళ్ళు కనీసం 10% ఉంటారని తేలింది. పైగా గర్భధారణ ఆలస్యం అవుతున్నప్పుడు కలిగే ఒత్తిడి క్యాన్సర్, హెచ్ఐవి బాధితులతో సమానంగా ఉంటుందని కూడా గుర్తించారు. పిల్లలు లేరన్న ఒత్తిడి కారణంగా ఐక్య పిల్లలు పుట్టారని నిస్సృహకు గురి కావడం వల్ల గర్భధారణ జరగడం లేదు. అందుకే ముందుగా మానసిక ప్రశాంతత సాధించి సకారాత్మక ధోరణి అలవర్చుకోవాలని మానసిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. యోగా, ధ్యానం లాంటివి ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తాయి. సో ఒకసారి గర్భం దాల్చాక ప్రతి స్త్రీ కూడా తనకి స్ట్రెస్, అంటే స్ట్రెస్ లేకుండా జనరల్గా ఎవరు ఉండలేం. డే టు డే యాక్టివిటీస్లో కూడా, దినచర్యలో కూడా మనకి చీటికి మాటికి కూడా స్ట్రెస్ రావడం అనేది సహజం, చాలా సహజం. స్ట్రెస్ అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సో దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయలేం. కానీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చినాక సాధ్యమైన వరకు తన ఒక రొటీన్ అన్నది ఫాలో అవ్వడం అనేది ముఖ్యం. అంటే ఒక టైంకి లేవడం, సరైన టైంకి తినడం, సరైన టైంకి పడుకోవడం, సాధ్యమైనంత వరకు బయట ఎక్కువ తిరగకుండా ఉంటే, సో దట్ ఎక్కువ ప్రొవొకేషన్స్ అన్నది జరగకుండా ఉన్నది జరుగుతుంది.
కొంచెం కుదిరితే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో లీవ్ పెట్టుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేసుకోవచ్చు. ఆర్ ఎనీ డిస్కంఫర్ట్ ఉంటే కనుక తనకి కంఫర్టబుల్ ఉన్న సిచ్యువేషన్కి తన్ని మార్చుకోవడం అనేది జరుగుతూ ఉండాలి. ఒక్కొక్కసారి పుట్టింట్లో ప్రాబ్లం ఉంటే అత్తవారింట్లోకి వెళ్ళటం, లేదంటే అత్తవారింట్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటే పుట్టింటి వారింటికి వెళ్ళడం. ఎక్కడైనా సరే ఒక ప్రెగ్నెంట్ లేడీ అనేది కంఫర్టబుల్గా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని చూసుకోవాలి తను. సో ఎవ్రీడే మెడిటేషన్ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఒక 10 నిమిషాలు సైలెంట్ సిట్టింగ్ అవ్వచ్చు, సరైన పోషకాహారం తినడం, ఎక్కువ మసాలా ఫుడ్ అవన్నీ తినకుండా తగ్గించుకోవడం, డైలీ ఎక్సర్సైజ్ అంటే ఎదురుకుండా ఎక్కడైనా దగ్గరలో పార్క్ ఉంటే కనుక ఒక ఈవినింగ్ వాక్ కానీ, మార్నింగ్ వాక్స్ ఒకవేళ మార్నింగ్ సిక్నెస్ వల్ల లేవలేకపోతే కూడా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు సాయంత్రం అయినా కొంచెం చీకటి పడినాక కూడా దగ్గరున్న పార్క్లో కొంచెం ఒక 10 to 20 minutes ఆఫ్ సింపుల్ జెంటిల్ వాక్ వెళ్తే కూడా చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. తోటి కడుపుతో ఉన్న స్త్రీలతో మాట్లాడటం వల్ల కూడా చాలా మట్టుకు హెల్ప్ చేస్తుంది స్ట్రెస్ని తగ్గించుకోవడానికి. గర్భధారణకు సిద్ధమైన వారు పాటించాల్సిన సూత్రాలను కూడా వైద్య నిపుణులు చెబుతారు. అందులో మొదటిది వ్యాయామం. అంత మాత్రాన భారీ వ్యాయామాల జోలికి పోకుండా ఒక మోస్తరు వ్యాయామం వారానికి 4 గంటలు చేయాలి నడక. వీటి వలన గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి. అయితే మరీ ఎక్కువగా క్రీడాకారులతో సమానంగా చేస్తే మాత్రం అవకాశాలు తగ్గుతాయి. ఒత్తిడి కారణంగా చాలా ఎక్కువ తినాలనిపిస్తుంది, దానివల్ల లావెక్కుతారు. లావెక్కితే గర్భధారణ కష్టమవుతుంది. గర్భం ధరించినా అది నిలబడ్డం కష్టం, నిలబడినా కాన్పు కష్టం. ఉపకాయం ఉన్న వాళ్ళలో గర్భధారణ అవకాశం 1/3 పడిపోతుంది. అందుకే బరువు విషయంలో జాగ్రత్త తీసుకుంటే గర్భధారణ జరగలేదని ఆందోళనకు ఆస్కారం ఉండదు. ఒత్తిడి ఎక్కువైనప్పుడు చిరుతిండ్లు తినడం పెరుగుతుంది. జంక్ ఫుడ్ వలన అనేక అనర్థాలున్నాయి. ఇలాంటివి తినాలనుకుంటే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చేపలు తినే వారిలో గర్భధారణ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ప్రెగ్నెన్సీ రావాలంటే జనరల్గా బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ అండి. అంటే ఆహార విహారాల్లో తేడా తెచ్చుకోవాలి. ఫస్ట్ తనున్న వెయిట్ ఎలా ఉంది, బాడీ మాస్ ఇండెక్స్ అంటే వాళ్ళ బిఎంఐ లెవెల్స్ less than 25, ఎస్పెషలీ ఇండియన్ అండ్ ఏషియాటిక్ ఉమెన్లో ఏంటంటే less than 23 మెయింటైన్ చేయడం, ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడం, సరైన పోషకాహారం తినడం, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ అన్నది అవాయిడ్ చేయడం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, మెడిటేషన్ చేయడం, ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా హెల్ప్ చేస్తాయండి. మెడిసిన్స్ కంటా కూడా ఎవ్రీడే ఎక్సర్సైజ్, వెయిట్ లాస్, సరైన ఫుడ్ తినడం, ప్రోటీన్ డైట్ తినడం, విటమిన్స్ తినడం, ప్రీనాటల్ విటమిన్స్, కాల్షియం, విటమిన్ D3, బి కాంప్లెక్స్ ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ తీసుకుంటే కనుక సరైన క్వాలిటీ ఎగ్ రిలీజ్ అయ్యి తద్వారా ఒక మంచి ప్రెగ్నెన్సీని ధరించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చాలామంది స్త్రీలలో మనం ఏం చూస్తాం, అప్పుడప్పుడు మిస్క్యారేజెస్ జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా ఒక్కొక్కసారి 2-3 మిస్క్యారేజెస్ కంటిన్యూ, దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది అనడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలంటే బేసిక్ ఎవాల్యుయేషన్ చేయించుకోండి. మీకు ఏం మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, థ్రాంబోఫిలియాస్ ఉన్నాయా, అంటే రక్తం గడ్డకట్టే ఛాన్స్ ఎక్కువ ఉందా, వీళ్ళల్లో కొంచెం మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ లేకపోతే కనుక మీరు జస్ట్ బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్, గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్, హైడ్రేషన్ అంటే వాటర్ సరిగ్గా ఎవ్రీడే 2-3 లీటర్స్ తాగడం, లెమన్ వాటర్ తాగడం, వాకింగ్ చేయడం, ఇవన్నింటినీ మనం అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదండి. బికాస్ షుగర్ ఉన్న వాళ్ళైతే షుగర్ కంట్రోల్ చేసుకోవడం, థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవడం, అన్నిటికంటే ముఖ్యం మానసిక పరిస్థితి. మానసిక ఒత్తిడికి లోనయ్యే సిచ్యువేషన్స్లో మిమ్మల్ని మీరు పెట్టుకోకండి. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే కనుక డెఫినెట్గా దగ్గరున్న కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళండి. ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అని చెప్తారు. సో ప్రెగ్నెన్సీ దాల్చక ముందే, మేడం వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ, మాకేమైనా అడ్వైజ్ ఉందా అని చెప్తే దే విల్ గివ్ యూ ఆల్ ద ప్రీనాటల్ విటమిన్స్ అన్నీ మీకు సప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా, మీకు ఏమైనా మెడికల్ డిజార్డర్స్ ఉంటే దానికి ఏం చేయాలి అన్నది చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువైతే గర్భధారణ జరగకపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారిలో గర్భధారణ ఆలస్యమయ్యే కొద్దీ మరింత ఒత్తిడి పెరిగి సమస్య ఇంకా జటిలమవుతుంది. యోగాసనాలు, ధ్యానం లాంటి కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత, నడక, ఈత లాంటి తేలికపాటి వ్యాయామాలతో ఆరోగ్యం కాపాడుకోవడం చాలా అవసరం. అదే సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం పరిమితంగా తింటూ ఊబకాయాన్ని నివారించే గర్భధారణ అవకాశాలు మెరుగుపడతాయి.